ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా మండల పరిషత్ పోలింగ్ ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 660 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 126 ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 8 స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు పోటీలో ఉన్న 11 మంది అభ్యర్థులు మరణించారు. మిగిలిన 515 జెడ్పీటీసీ స్థానాలకు 2058 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 10047 ఎంపీటీసీలకు గాను 2371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 375 స్థానాలకు వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించడం లేదు. 81 మంది అభ్యర్థులు మరణించడంతో మిగిలిన 7220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 18782 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 652 మంది జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 2,46,71,002 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.